ఒత్తిడికి టాపిక్ గా నడుస్తుంది. సుమారు 5 నుంచి 8 గంటల వరకు, రాత్రి 8 గంటల వరకు కూడా ప్రశ్నిస్తారనేది మాత్రం తెలుస్తుంది శైలత. రాజమౌళి ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి అంటే ప్రస్తుతం ఏమైనా కవిత ద్వారా సమాచారం లభించిందంటారా? ఇంకా ఎంతసేపు కొనసాగే అవకాశం ఉందంటారా? ఒకవేళ ఈ రోజు కంప్లీట్ అవ్వకపోతే రేపు కూడా విచారణ చేసే అవకాశం ఉందంటారా? ఎస్, మొత్తం మీద ఏదైతే సిబిఐకి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ సంబంధించి వారికి అంటే వాదనలు వినిపించినా కానీ వారు అడిగే కుచ్చలకు సమాధానం మొత్తం చెప్పినా కానీ ఒకవేళ చెప్పలేకపోయినా కానీ వాళ్ళు ఈ రోజు వాళ్ళు సంతృప్తి పడతారా, వాళ్ళు ఆ సంతృప్తి పరంగా వాళ్ళ వాళ్ళు క్వశ్చన్స్ కు సమాధానం అదే రకంగా వస్తే కనుక సంతృప్తి పడతారు, లేదు అంటే రేపు కూడా కొనసాగిస్తారు, లేదు అంటే 2 రోజులు కాదు 3 రోజులైనా కొనసాగిస్తారు అనేది మాత్రం వారు ఇప్పటికే తెలియపరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సాయంత్రం 5 కావచ్చు, లేదు అంటే రాత్రి 8 గంటల వరకు కానీ మొత్తం మీద తనను విచారించడానికి మాత్రం వచ్చారు. ఈ నేపథ్యంలో ఇన్ని రోజులు గ్యాప్ తీసుకొని రావడానికి కారణమే ఆమెను విచారించారు. కానీ ఇక్కడ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు తనకు సంబంధాలు ఉన్నాయంటే కానీ ఉన్నాయనేది మాత్రం బహిర్గంగా చెప్పలేకపోయినప్పటి మాత్రం లోపల మాత్రం తనకు ఉంది. ఎందుకు అంటే కవిత తన సెల్ ఫోన్లు మార్చడానికి కారణాలు ఏమై ఉంటాయి, తన డాటా అంతా సెల్ ఫోన్ లో డాటాను మొత్తం మీద క్లోజ్ చేయడానికి సెల్ ఫోన్లు ఎందుకు మార్చారు అనేది మాత్రం అడగనున్నారు. అసలు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రికి మీకు ఏ సంభాషణ జరిగింది, దాంట్లో లావాదేవీలు ఎవరెవరికి ఉన్నాయి, ఎక్కడెక్కడ లావాదేవీలు ఉన్నాయి అనేది మాత్రం ప్రత్యేకంగా ఉంది. కానీ ఒకవేళ కనుక ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కనుక కవితకు నేరారోపణ నిజమై ఉంటే గనక ఇక్కడ ప్రతి ఒక్కరు బాధపడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితకు అసలు నాకు సంబంధం లేదు, ఎఫ్ఐఆర్ లో నా పేరు లేదు అని తన వాదనలు వినిపించినా గానీ ఇక్కడ ఈడీ అధికారులు మాత్రం తనను మాత్రం ప్రత్యక్షంగా అంటే పరోక్షంగా మాత్రం ఉండొచ్చు కానీ ప్రత్యక్షంగా మాత్రం ఆమెను ఒక సాక్షిగా మాత్రం ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ సాక్షి సెల్ ఫోన్లు మాయం చేయడానికి అంటే సెల్ ఫోన్లు మార్చడానికి గల కారణాలు ఏమై ఉంటాయి, అసలు సెల్ ఫోన్లు ఎవరు ఎందుకు మార్చారు, సెల్ ఫోన్ లో అంత సీక్రెట్లు ఎందుకు ఉంటాయి, ఎందుకు మార్చగలుగుతారు, తన పర్సనల్ సంబంధించి ఏ అవినీతి అక్రమాలకు తాండు లేకుంటే ఎందుకు సెల్ ఫోన్లు మార్చారు అని మాత్రం ఇక్కడ స్పష్టంగా అర్థం అవుతుంది. ఇదే నేపథ్యం లోపల ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితకు ఒకవేళ వాటా ఉంటే కనుక ఇక్కడ తెలంగాణ లోపల మాత్రం చాలా అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చాలా మంది ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఇక్కడ కవితకు సంబంధించి కావచ్చు లేదంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్కరు ఆరోపించేది బీజేపీ వ్యక్తులు మాత్రం కవితను పార్టీ మారాలి మా పార్టీలోకి రమ్మని అడిగారు కానీ పోలేదు అనేది సీఎం కేసీఆర్ తన కూతురు రమ్మన్నారని సీఎం కేసీఆర్ కూడా ప్రస్తావించడం జరిగింది ప్రెస్ మీట్ లోపల. ఇదే పని లోపల మాత్రం తెలంగాణ ప్రభుత్వాన్ని అడ్డగోలో కూయదోల్చారనుకుంటున్నారు, మొత్తం మీద వాళ్ళ పార్టీకి రాకుంటే ఏదైనా చేస్తారో అనేది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్నటువంటి మొత్తం మీద ఇటు బీజేపీకి కావచ్చు బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు రెండింటి మధ్య మాత్రం ఇప్పుడు పచ్చిగడ్డి వేస్తే మండుతుంది అని చెప్పే కంటే ఎప్పటి నుండో పచ్చిగడ్డి వేస్తే మండుతుంది అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది శైలత. రైట్, థ్యాంక్ యూ రాజమౌళి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సిబిఐ అధికారులు ఎమ్మెల్సీ కవిత ఇంట్లో విచారణ కొనసాగుతుంది. ఉదయం 11 గంటలకు 2 వాహనాల్లో 8 మంది అధికారుల బృందం కవిత ఇంటికి చేరుకున్నారు. ఇందులో ఒక మహిళా అధికారి కూడా ఉన్నారు. సిబిఐ విచారణ సందర్భంగా కవిత ఇంటి దగ్గర పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ ఇంటికి వెళ్లే దారిని రెండు వైపులా పోలీసులు క్లోజ్ చేశారు. సిబిఐ విచారణ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత అడ్వకేట్లు ఉదయమే ఆమె ఇంటికి వెళ్లారు. 11 గంటలకు విచారణ మొదలైంది. కవిత అడ్వకేట్ల సమక్షంలోనే సిబిఐ అధికారులు ఆమెను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ కవిత దగ్గర ఏదైనా సమాచారం ఉందా అని తెలుసుకోవడానికి అధికారులు ఆమెను విచారిస్తున్నట్లు సమాచారం. Thank you.